हाई मा तुम तरफ विद्यार्थी मन गत क्लास इतर फैटिंग
అటువంటి వీచిన కంటే కూడా చాలా సంసార జీవితం గడిపే వారి మధ్య విషాగ్ని మన్నించి దుమారినంటి చక్క జీవన కొనసాగిస్తున్నారు ఇద్దరు కూడా భార్య భర్తలు అలాంటి వాళ్ళ మధ్యలో మనం ఏదో ఒకటి నింద వేయటమో దాని వల్ల వాళ్ళు వేరైపోవటం వాళ్ళ మధ్యలో కోపాలు తాపాలు కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు ఇవన్నీ అలాంటి సృష్టించే వాడి వాడి తంటే అలాంటి ఏమంటారు దుర్మార్గుడు అంటారు అంత లేని ధనం కూడా గానీ పిచ్చెత్తి నా పెద్ద పులిలే ఎక్కువ డబ్బు ఎక్కువ అయిపోయినా కానీ వాడికి పిచ్చులేసింది అంటారు అలాంటి వాడి కంటే ఒక పెద్ద పులిలా అన్నమాట వాడు పచ్చి నెత్తలు తాగే దుర్మార్గపు తత్తుల కంటే ఎండ్రకాయ వలె అడ్డంగా నడుస్తూ గొడ్డలి కోతతో ఇతరుల నోళ్లు మోయిస్తూ పంచిలాగా మిక్కుతూ మిక్కిలి నీచమైన బ్రతుకును బ్రతికే పాపాత్ముడి హృదయంలోని నల్లధనం కంటే కాటి నలుపు కలుషితం కాదు లోకంలో ఎన్ని రకాల వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు నలుపు కానీ కాటి నలుపు కలుషితం అనేది కాదు స్వచ్ఛమైనది కాటి నలుపు అనేది చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ రచయిత అలాగే చూడండి నల్ల ముఖమున నిల్ల లోకాలలో వెన్నుడు పూజుడే వెలయలేదే విషపమే తెలిగొంతు విడ్డూరమగు నలుపున్నను శివుడంచు బొగడబడడే చుక్కల దొరలో ఉన్న ముక్కున నలుపున్న చల్లని వెన్నెల జల్లులిరడే నరల తలలు నల్పు ఇరుల దారలు నల్పు నెయ్యి నేరును రేయి నీడా నల్పు ఏమన్నాడు నల్ల మొగమున నెల్ల లోకాలలో వెన్నుడు పూజుడే వెలయలేదే విసపు మేతరి గొంతు విడ్డూరమగు నలుపున్నను శివుడంచు బోడబడడే చుక్కల దొరలోన ముక్కున నలుపున్న చల్లని మెన్నెల జలుడే నల్ల తలలు నల్పు ఇరుల దారులు నల్పు నింగి నేరు నీరు నొరేయి నీడా నల్పు కాకి నలుపంటంచు గావు కేసులు పెట్టి మాయవనంటి పొరల మాయి నలుపు కాకి నలుపంటంచు గావు కేకలు పెట్టి మాయనంటి పొరలు మాయి నలుపు అంధకారమైన అజ్ఞానమే నలుపు వాయసముల నలుపు రోయమేలా అంధకారమైన అజ్ఞానమే నలుపు వాయసముల నలుపు రోయమేలా చూడండి నల్లని ముఖమునంటే నల్లని ముఖములో ముఖంతో వెన్నుడంటే ఎవరు కృష్ణమూర్తి వెన్నుడంటే ఎవరమ్మా పడేవాడే విషపు మేదలంటే కాలపూట విషాగ్ని తాగిన ఈశ్వరుడు గొంతు అంటే కంఠము గొంతు అంటే కంఠము అలాగే చుక్కల ధరలోన నక్షత్రములకు ప్రభువైన చంద్రుడు అనేసి చల్లని వెన్నెల నల్ల తలలు మనుషుల యొక్క తలలు నలుపు నల్లగా ఉంటాయి మనుషుల యొక్క తలలు నల్లగా ఉంటాయా లేదా ఇరుల దారులు చీకటి దారులు నింగి అంటే ఆకాశము నీరు అంటే నీరు రేయి అంటే రాత్రి నీడంటే నీడ నలుపు అంటే నలుపే గావు కేకలు పెట్టి పెద్దగా కేకలు పెట్టి మాయ అంటే మాయగాడు అంధకారమైన అంటే చీకటిమయమైన అజ్ఞానే అజ్ఞానం కూడా వాయసములు అంటే కాకులు నలుపు అంటే నల్లధనం అయితే ఇక్కడ చూడండి బాగా చూడండి నల్లనైన వర్ణంతో వర్ణం అంటే రంగు నల్లనైన వర్ణంతో ఉండే మహావిష్ణువు అంటే శ్రీకృష్ణుడు సకల లోకాల్లో పూజింపబడేది వాడే తెలియలేదా నల్లగా ఉండేవాడు శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి రూపంలో అనలేదా మరి ప్రపంచంలో అన్నింటిలో కూడా సకల లోకాల్లో కూడా పూజ్యుడే వెలయలేదా విషాగ్ని త్రాగి నల్లబడిన కంఠంతో వింతగా కనపడిన పరమశివుడు శుభకరుడని కీర్తింపబడలేదా మరి ఆ రోజు శంకరుడు అలాహల మీద తన గొంతులోనే ఉంచుకున్నాడు కంఠమంతా కూడా నల్లబడిపోయింది అతడు కీర్తింపబడలేదా లోకంలో అందమైన చంద్రుని ముఖంలో నల్లని మచ్చ ఉన్నా చల్లని వెన్నెలు కృపించడం లేదా చందమామ పౌర్ణమప్పుడు ఎంత చల్లగా ఉంటుంది బాబు మనసు అతని ఆకారంలో కూడా నలుపు అనేది ఉంటుంది కదా నలుపున్నది మాత్రాన వెన్నెలు ఇవ్వట్లేదా చల్లదనాన్ని ఇవ్వట్లేదా అన్నట్టుగా చెప్తున్నాడు ఇక్కడ మనుషుల తలలో నలుపు చీకటి దారిలో నలుపు ఆకాశం నీరు రాత్రి
నలుపు కాకి నలద నానే చీత్కరిస్తూ మాయలో పడిపోయి కొండాడే మాయవి అయిన వ్యక్తి నలుపు చీకటి మాయ మాయమైన మనిషి అజ్ఞానం కూడా నలుపే. అట్లాంటప్పుడు కాకుల నలద నాని అసహించడం ఎందుకు, ఇన్ని రకాల నలుపులు ఉన్నాయి మరి కాకి యొక్క రంగును అసహించుకోవడం ఎందుకు అని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ ఆలోచించండి చెప్పండి అనే ప్రశ్నలు చూడండి ఒకసారి. మతి మోసి మారేడు కాయ చేయడం అనే జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారు అంటున్నాడు. లేని దానిని ఉన్నట్లు కల్పించి చెప్పడాన్ని, ఏదో రంగు పూసి అది ఫలానా వస్తువని ఇతరులకు చెప్పి వారిని మోసగించడాన్ని మసిమోసి మారేడు కాయ చేయడం అంటారు. మరొకసారి చెప్తా చూడండి, లేని దానిని ఉన్నట్లు కల్పించి చెప్పడాన్ని, ఏదో రంగు పూసి అది ఫలానా వస్తువని ఇతరులకు చెప్పి వారిని మోసగించడాన్ని మసిగూసి మారేడు కాయ చేయడం అంటారు. మారేడు కాయ కాని కాయకు ఏదో మసిగూసి అదే మారేడు కాయ అని చెప్పి ఇతరులను మోసగించడం అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్, లిప్పు లబ్బగా పిచ్చి బెబ్బులు ప్రవర్తించడం అంటే ఏమర్థమైంది? పిచ్చెక్కిన పెద్ద పులి దాని ఇష్టం వచ్చినట్లు పిచ్చి పిచ్చిగా తిరుగుతుంది. పిచ్చెక్కిన పిచ్చుకొక్కకి ఏమవుతుంది, దాన్ని పిచ్చెక్కిన పిచ్చుకొక్క దక్కిందాం అందుకని అట్లా అరుస్తుంది అంటారు లేదా. అలాగే పిచ్చెక్కిన పెద్ద పులి దాని ఇష్టం వచ్చినట్లు పిచ్చి పిచ్చిగా తిరుగుతుంది. లిప్పులు అంటే సొమ్ములు. డబ్బులు రాగానే ధనహంకారంతో మనిషి పిచ్చెక్కిన పులిలా ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా తిరుగుతాడని అర్థం అయింది. పాపాత్మని మనసు నలుపు అనడం సరైందేనా? ఎందుకు చెడును నల్లని రంగుతోనూ మంచిని స్వచ్ఛమైన తెల్లని రంగుతోనూ కవులు పోలుస్తారు? పాపాత్ముడు ఎండ్రకాయ తీరుగా అడ్డంగా సంచరిస్తాడు. అతడి బెదిరింపులతో ఇతరుల నోళ్లు మూయిస్తాడు. అతడు పందిలా మెక్కుతూ నిత్యమైన బ్రతుకు బ్రతుకుతాడు. కాబట్టి పాపాత్ముడి మనసును నలుపు అనడం సమంజసమే అని చెప్పాలి అనేసి ప్రశ్నకి జవాబు ఉన్నాను. నెక్స్ట్ థర్డ్ పార్ట్ చూడండి. కాకి బలగ మంచు గాబరా పడి దేవు తన బంధుజనుల ఆదరణ బంధు. కాకి పిల్లలు కాకికే కడుముద్దని తన బిడ్డలను గూర్చి తగువులాడు. వదలు గోతును గాంచి వాదమ్ములో మించి లొట్టి మీదం కాకి లొల్లి అనను. పిల్లలందరూ చేరి ఎల్లరి బెట్టగా గాకి గోలయని చికాకు పరచు. కావు కావు మనచు దేవుని వేడేది పలుకులు చెవులందు ములుకులగును. గేము మీద వ్రాలి సేమములడుగును ప్రాణసకుని భంగి రాక విడదు. కాకి వలగ మంచుగా వరాపడి తెలుపు తన బంధుజనుల ఆదరణ బంధు. కాకి పిల్లలు కాకికే కడుముద్దని తన బిడ్డలను గూర్చి తగవులాడు. వదరబోతును గాంచి వాదమ్ములో మించి లొట్టి మీదం కాకి లొల్లియను. పిల్లలందరూ చేరి ఎల్లరి బిట్టగా గాకి గోలయని చికాకు పరచు. కావు కావు మనచు దేవుని వీడే మలుకులు చెవులందు ములుకులగును. గీము మీద మాలి సేమములడుగును ప్రాణసకుని భంగి రాక విడదు. కాకిలా అంటే ఎక్కువ మంది చుట్టాలను వాళ్ళని అంటారు కాకి పల్లగబరా అంటారు అనలేదా. అలా గాబరా పడేది కలవర పడటం అనమాట. ఆదరణ పొందంటే మన్నన పొందటం. కాకి పిల్లలు అంటే కాకి పుట్టిన పిల్లలు అంటే ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు. ఇప్పుడు నల్ల మీ అబ్బాయి నల్లలో ఉన్నాడు అంటారు కాకి పిల్ల కాకి ముద్దు అని అవుతా లేదా. ప్రతి విషయంలో కూడా కాకితో పోల్చుకోవడం జరుగుతుంది అని చెప్పడం అనమాట ఇక్కడ. మరి కాకి కన్నా ఆ నలుపును మనం చీకరించుకుంటున్నాము. ప్రపంచంలో రకరకాల వాళ్ళు అంతకన్నా అన్ని అన్నిట్లో కూడా చెడు కానీ చెడు ప్రవర్తన కానీ చెడు మనస్తత్వం కానీ ఆ ఎన్నిటి నలుపు కన్నా ఈ కాకి నలుపు చాలా గొప్పది అనేసి చెప్పడం అనమాట ఇక్కడ మనలేదా. అదేవిధంగా ఆ యొక్క భావాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాము. చుట్టాల సంఖ్య ఎక్కువగా ఉంటేమంటారు కాకి బలగమా అనేసి హేళనగా మాట్లాడతాము. కానీ మనం మన బంధుజన ఆదరణ మాత్రం పొందుతాం. కాకి పిల్ల కాకి ముద్దని వ్యంగ్యంగా ఇతరులను ఎలా కోలం చేస్తాం. కానీ మన పిల్లల విషయంలో అది మర్చిపోయి మన పిల్లలను ఇతరులు ఏమైనా అంటే వారితో పోట్లాడకు సిద్ధం అవుతాము. ఎక్కువగా వాగేవాడిని మించి మనం ఇతరులతో వాదిస్తాం. తిరిగి ఎదుటివాడిని లొట్టి మీద కాకిలా వాగుతున్నావు అంటే మనం ఎంతైనా మాట్లాడచ్చు. ఎదుటివాడు మాట్లాడితే ఏమనిపిస్తుంది, ఎరా లొట్టి మీద కాకిలాగా వాగుతున్నావు అనేసి అంటారు.
పిల్లలు గోల చేస్తే కాకి గోల అనేసి అంటారు, చికాకు పడతారు. మరి కాకి కావు కావు అంటూ దేవుణ్ణి వేడుట వేడుకునే కాకి అరుపులు మన చెవులకు బాణాలా ములుకులు వలె గుచ్చుకుంటాయి. కాకి కావు కావు అని అనిస్తుంది కదా, అది దేవుని ప్రార్థించుకుంటుందేమో, కానీ మనకేమనిపిస్తుంది, అబ్బా చెవులు పోతున్నాయి అన్నట్టుగా మాట్లాడతాము. కాకి మాత్రం మన ఇంటి మీద ఎవరాలి, మన క్షేమ సమాచారం అడుగుతూ ప్రాణ స్నేహితుడిలా వచ్చి పోవడము మానుతున్నది, మానది అది వస్తూనే ఉంటుంది. మనం షో షో అంటూనే ఉంటే మనది మళ్ళీ వస్తుంది. ఒకవేళ బాగా సేపు అరిచింది అనుకోండి ఏమంటాం, ఇవాళ అన్నింటికి ఎవరో చుట్టాలు వస్తారా, కాకి అరిచింది అని అనుకుంటాము. ఈ విధంగా ఇల్లు విడలింపదంతుల నెల్ల వెదకు విధము కొమ్మని కొట్టిన విసుగులేక నోరు నొవ్వంగనే రాయబారమేమో తెచ్చు వార్తలో చుట్టాలు వచ్చు కబురో. ఏంటి ఇల్లు విడలింపదంతుల నెల్ల వెదకు విధము కొమ్మని కొట్టిన విసుగులేక నోరు నొవ్వంగనే రాయబారమేమో తెచ్చు వార్తలో చుట్టాలు వచ్చు కబురో. ఇంట్లో నుండి వెళ్ళిపోమంటే కుండల వరుసలో వెదుగుతూ కాలక్షేపం చేసినట్లు కొమ్మని చేదరించుకుంటూ కొట్టిన కాకి ఏమాత్రం విసుకోకుండా రాయబారం తెచ్చిన దానిలా, చుట్టాలు వస్తున్నట్లు కబురు తెచ్చిన దానిలా నోరు పెట్టే నోరు నొప్పి పెట్టేలా అరుస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట అక్కడ. అవునా, కొమ్మ కోనలో కూతుండి కోకిలమ్మ కూయగా బలాయని గంతు వేయు చంద్రు ప్రతి దినము వచ్చి మనలను బలకరించనాదరించు తులకనగానే కాకి. కొమ్మ కోనలో కూచుండి కోకిలమ్ము కూయగా బలాయని గందు వేయు చంద్రు ప్రతి దినము వచ్చి మనలను బలకరించనాదరించు చులకనగానే కాకి. కిటారు కొమ్మ పైన ఎక్కడో కూర్చుని కోకిల కూస్తే బలా అనేసి అని మనం ఎంతో సంతోషిస్తాం. రోజు వచ్చి పలకరించే కాకిని మాత్రం అందరూ కూడా చీదరించుకుంటారు అని అంటున్నాడు అనమాట ఇక్కడ రచయిత. అవునా లేదా? అలాగే ఇక్కడ ఆలోచించి చెప్పండి అని క్వశ్చన్స్ నేను చూడన్నాను. కాకిపిల్ల కాకి ముద్దు అనే సామెత ఎందుకు వచ్చిందో, ఎందుకు వచ్చి ఉంటుందో చెప్పండి అన్నాడు. ఇక్కడ చర్చించండి. కాకిపిల్ల కాకిలాగే నల్లగా అంధకారంగా ఉంటుంది, మన పిల్లలు ఎలా ఉన్నా మన ముద్దు వస్తారు. అలాగే ఎవరి పిల్లలు వారికి అందంగా కనపడతారో, కాకిపిల్ల అందంగా లేకపోయినా కాకి అందంగా కనపడినట్లే మన పిల్లలు అందంగా ఉన్నా లేకపోయినా మనకు అందంగానే కనపడతారని చెప్పడానికి ఈ సామెతను వాడతారు. లొట్టు మీద కాకిలుండి అనే జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు అన్నాడు. ఇక్కడ చెట్ల నుండి కళ్ళు తీయడానికి చెట్లకు కళ్ళు మంత కడతారు. అనలేదు కుండలాంటి కట్టారు లేదా? ఆ కళ్ళు ముంతను లొట్టి అంటారు. కాకులు ఆ లొట్టి మీద ఎవరాలి కళ్ళును తాగాలని పెద్దగా అరుస్తూ ఉంటాయి. అయితే దాని కళ్ళు తాగడానికి వీలు కాదు. అలాగే ఏదైనా తినే పదార్థం పక్కన చేరి పెద్దగా గోల చేయడాన్ని లొట్టి మీద లొల్లి అనేసి అంటారు. మరి కాకిని ప్రాణసకుడు అడవచ్చా? మరి మీ అభిప్రాయం ఉంటే మంచి స్నేహితుడని, అవసరమైతే స్నేహితుడి కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యే మిత్రుడని మిత్రుడిని ఏమంటారు? ప్రాణసకుడు అంటారు. ప్రాణసకుడు మన దగ్గరికి వచ్చి మన క్షేమ సమాచారాలు అడుగుతాడు, మనల్ని ప్రేమగా పిలుస్తాడు. కాకి కూడా మన ఇంటిపై వాళ్ళు మన క్షేమాన్ని అడిగే విధంగా కావు కావమంటుంది. రావద్దని కొట్టినా మానకుండా ప్రాణ స్నేహితుడిలా మన ఇంటికి వస్తుంది. కాబట్టి కాకిని ప్రాణసకుడు అనేది సమంజసమే. కాకిని చిలకలు చేసి కోకిలను ఆదరించడం సరైందేనా? ఎందుకు అన్నాడు. కోకిల వసంత ఋతువులలో మాత్రం చెట్ల కొమ్మలలో దాగి కమ్మగా కూస్తుంది, అప్పుడు అంతా కోకిలను మెచ్చుకుంటారు. కానీ నిత్యం వచ్చి మనల్ని పలకరిస్తుంది, కానీ జనం కాకిని ఆదరించరు. దీన్ని ఒక కవి ఇలా చెప్పాడు, కాకి మనలను తిట్టనూ లేదు, కోకిల మనలను ధనం తీసుకో అని నోరి కోరి పిలవనూ లేదు, కానీ కోరి కోకిలను మెచ్చుకోవడానికి కారణం దాని కమ్మని మధుర స్వరమే, కాకిని చిలుకలు చేయడానికి కారణం దాని పరుష స్వరమే అనేసి అన్నాడనమాట. ఇది మనం వాయుశరసంలోని పాఠాన్ని మనం ఇవాళ అన్ని పద్యాలు కూడా చెప్పుకున్నాం నానా. అవునా లేదా? మిగిలిన భాగాన్ని తర్వాత కాస్త చెప్పుకుందాం.